ఒకనొక సమయంలో తల్లి కొడుకు కలిసి చిత్ర పటములు ప్రదర్శనశాలకు వెళ్ళారు. అక్కడ రకరకాల చిత్రకారులు చిత్రీకరించినటువంటి ఆ పటాలు ఎగ్జిబిషన్లో పెట్టారు. స్వతహాగా ఈ కుర్రవాడు చెస్ ఆడతాడు, చెస్ బాగా ఆడతాడు. ఆ చిత్రకారుడు ఒక చిత్రకారుడు చెస్ గేమ్ ఆడుతున్నటువంటి చిత్రాన్ని అక్కడ చిత్రీకరించాడు. విచిత్రం ఏమిటంటే, ఇటువైపు ఒక ముదుసలి వ్యక్తి, అటువైపు సైతాను. సైతాను చెస్ ఆడుతున్నాడు, ఇటువైపున ఒక ముసలాయన సైతానుతో పోరాడుతూ, చెస్లో పోరాడుతూ, ఆఖరికి సైతాను వేసిన ఎత్తులకు పై ఎత్తులకు ఈ ముసలాయన చిత్తు అయిపోయి కదిలే మార్గం లేక, పావును కదిపే మార్గం లేక, నా పని అయిపోయింది అని చెప్పి అతడు తల వంచేశాడు. ఆ చెస్ బోర్డు మీదే నిరుత్సాహంతో నా పని అయిపోయిందని చెప్పి ఇలా కూలబడిపోయాడు. ఇది చిత్రకారుడు చిత్రీకరించిన ఒక పటము. తల్లి కుమారుడు అన్నీ గమనిస్తూ వెళ్తున్నారు. ఈ కుర్రవాడు వచ్చి చెస్ ఆడుతున్న సైతాను ఈ ముదుసలి వ్యక్తి యొక్క చిత్రపటాన్నే గమనిస్తూ ఉన్నాడు. కుర్రవాడికి అర్థమైంది, సైతాను బహు తెలివిగా ఎత్తులకు పై ఎత్తులు వేసి పాపం ఈ ముదుసలి వ్యక్తిని చిత్తు చేసేశాడే అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరలా వచ్చింది తల్లి, బాబు వెళ్దాం రారా అని అంటే ఒక్కసారిగా ఆ కుర్రవాడు ఏమన్నాడు తెలుసా, మమ్మీ మమ్మీ. ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నావు? ఈ తాతయ్య సైతాను ఎత్తులకు పై ఎత్తులకు చిత్తయిపోయానని చెప్పి తలకై వంచేశాడు, కానీ మమ్మీ ఒక విషయం తెలుసా? ఏంట్రా? ఇదిగో తప్పించుకోవడానికి పక్కన ఇంకొక మార్గాన్ని ఉంది, పక్కన తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని చిత్ర ఈ చెస్ బోర్డును ఈ ఆటను చిత్రీకరించినటువంటి ఆ చిత్రకారుడు బహు తెలివిగా ఆ పటాన్ని చిత్రీకరించాడు. కానీ ఆ కుర్రవాడు అంటున్నాడు ఏమని తెలుసా, ఈ చిత్రమును చిత్రీకరించినటువంటి చిత్రకారుడు ఈ ముదుసలు వ్యక్తికి ఒక మార్గాన్ని విడిచిపెట్టాడు, కానీ ఈ ముదుసల వ్యక్తి దాన్ని గ్రహించక సైతాను చేతిలో ఓడిపోయినట్టుగా, లొంగిపోయినట్టుగా తల వంచేశాడు. మమ్మీ, ఆ తాతయ్య కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, కొంచెం జాగ్రత్తగా తలస్తే, కొంచెం ఓపికగా వ్యవహరిస్తే సైతానుకు దొరకాల్సిన అవసరం లేదు మమ్మీ, సైతాను ఎదుట తల వంచవలసిన అవసరం లేదు మమ్మీ, ఖచ్చితంగా ఈ తాతయ్య గెలిచేవాడు మమ్మీ, ఎందుకని అక్కడ మార్గం ఉంది మమ్మీ, అది చూసుకోలేకపోయాడు మమ్మీ, తల వంచేశాడు మమ్మీ. ఆ తాతయ్యకు కనిపించలా, ఏమిటి, సైతాను చెక్ చెప్తూ నీ పని అయిపోయింది, తాతయ్య తప్పుకున్నాడు, నీ పని అయిపోయింది, మరలా చెక్ పెట్టాడు, తప్పుకున్నాడు, నీ పని అయిపోయింది, మరలా చెక్ పెట్టాడు. తాతయ్య చూశాడు, అన్ని వైపులా చూశాడు, అనుకున్నాడు ఇక నాకు మార్గం లేదు, ఉన్నదల్లా ఒకటే, సైతాను చేతులు ఓడిపోవటమే అని చెప్పి తల వంచేశాడు. ఓడిపోయాను అనేశాడు. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతనికి మరొక మార్గము ఓపెన్గా ఉంది, అతడు అతను గ్రహించలేకపోయాడు. మీరు ఎప్పుడైనా చెస్ ఆడారా? చెస్ ఆడడం చూసారా? ఎదుటి వ్యక్తి యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి? రాజుకు చెక్ పెట్టాలి. సైతాన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి? నీ జీవితానికే చెక్ పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? నిన్ను కదలకుండా చేయాలి, నీ అంతటి నువ్వే చేతులు ఎత్తేసేయాలి, నా పని అయిపోయింది, నీకు నేను దొరికిపోయా. ఇది సైతాను ఎత్తుగడ. ఏ రోజు కూడా నా ప్రభువు తన బిడ్డలను సైతాను ఎదుట ఓడిపోయే విధంగా నా దేవుడు ఉంచడు. నువ్వు దేవుని పక్షమున సైతానుతో పోరాడుతున్నట్లయితే దయచేసి గమనించాలి, సైతాను ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ పని అయిపోయింది, ఇంకేం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు, నీ పని అయిపోయింది, ఇప్పుడేం చేయగలవు. సైతాను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నీ పని అయిపోయింది, ఇప్పుడేం చేస్తావు అని ఒకవేళ అంటే, నేనేం చేయలేను, కానీ నా ప్రభువు ఎప్పుడైనా ఏమైనా చేయగలడు, అటువంటి దేవుణ్ణి నేను సేవిస్తున్నా. సైతానా, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నా ప్రభువు నా పక్షమున ఉండి నాకు మార్గాన్ని తెరుస్తాడు. ఇప్పుడే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా
నా దేవుడు ఇరుకులో విశాలతను కలుగు చేస్తాడు.